ప్రభు ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్ఖ వందనాలు తెలియజేయన్ దేవుని కృపను బట్టి ఈ దినము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఐదవ వచ్చినం వరకు రాయబడిన మాటలను మనం గమనం చేసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి అంశము చివరిసారిగా సిలువలో యేసుప్రభ వారి యొక్క శిలువ ప్రేమను చూచి రక్షింపబడినటువంటి వ్యక్తిని గురించి వ్రాయబడి ఉన్నది అతని జీవితంలో ఎప్పుడూ కూడా అటువంటి గొప్ప ప్రేమను గురించినటువంటి అంశమును కన్నులారా చూచి ఉండడు కానీ వేలాడవేయబడినటువంటి ఆ నేరస్తులు కూడా ఏమని మాట్లాడుచు వచ్చారు యేసు ప్రభు వారిని మతై స్వార్తలో ఇరవై ఏడవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో మనము పరిశీలన చేస్తే దూషించిన వారిలో ఉన్నాడు ఉదయకాలం ఏమని దూషించిన వారు వీడు ఇతరులను రక్షించను తన్ను తాను రక్షించుకోలేదు అని మాట్లాడిన వారిలో ఉన్నాడు వీడు అని సంబోధన చేసిన వారిలో ఉన్నాడు అయితే ప్రియులరా వాక్యమంటున్న మాట బందిపోటు దొంగలను అలాగే నిందించారు నిందించిన వారిలో దూషించిన వారిలో ద్వేషించిన జనాంగములో నిలువబడినటువంటి ఈ వ్యక్తి నిత్యత్వపు వాకిలియందు నిలువబడి ఉన్న గొప్ప దుష్టుడుగా కనబడతా ఉన్నాడు విసర్జింపబడిన దౌర్భాగ్యుడుగా కనబడతా ఉన్నాడు నరకములో మునుగునంతగా దిగజారిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు అయితే ప్రియులరా అందరూ దూషించుచు ద్వేషించుచు ఎగతాళి చేయచు దైవ దూషణ చేయచు సిలువ వేయుమనే కేకలు వేయచు ఉండగా ఈ పరిస్థితులన్నిటినీ దగ్గరగా చూశాడు ఈ పరిస్థితులన్నిటినీ దగ్గరగా చూసి చివరి తరుణములో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనములో తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము హృదయము బ్రద్దలైపోయింది ఆ ప్రార్థనను ఆలకించి క్షమించమంటాడేంటినా ఎంతగా ఎగతాళి చేసేవారిని దూషించే వారిని ద్వేషించే వారిని అలాగురునే శిలువ వేయమని కేకలు వేసే వారిని క్షమించమంటాడేంటియనా శిలువలో యేసు ప్రభువు యొక్క ప్రేమ కలిగినటువంటి ఈ ప్రార్థన దొంగ యొక్క కఠిన హృదయమును బ్రద్దలు చేసేసి అతడు దేవునికి భయపడటం మొదలుపెట్టాడు అనేక ప్రసంగాలు వినినవానిగా లేడు అద్భుతాలు చూసినవానిగా లేడు కేవలము సిలువలో యేసు ప్రభువారు చేసిన ప్రేమతో కూడినటువంటి ఆ ప్రార్థనను మాత్రమే అతడు విన్నాడు అతడు మొదట చూచిన ఏ విషయాలు కూడా హృదయమును చీల్చలేదు కానీ యేసు సూప్రభు వారు ప్రేమతో చేసినటువంటి ప్రార్థన దొంగ హృదయమును బ్రద్దలైపోయేటట్లుగా చేసి ఎన్ని ప్రసంగాలు వింటున్నావు ఎంత కాలము నుండి ప్రభువును వెంబడిస్తున్నావు ఎంత కాలము నుండి ప్రభు సన్నిధికి వెళ్తున్నావు ఎంత కాలము నుండి ప్రార్థించే గుంపులో ఉన్నావు హృదయము తెరవబడినదా హృదయములో ప్రభువుకు ప్రతిష్ట జరిగినదా హృదయ వాంచలు ప్రభు చిత్తానుసారమైనవిగా ఉంటున్నాయా గమనం చేసుకుందాం నా ప్రియ దేవుని బిడ్డలరా ఒకనొక కుమారుని యొక్క హృదయము తండ్రి విషయమై చాలా కఠినమైపోయిందంట కఠినమైపోయిన కుమారుడు తండ్రికి దూరముగా వెళ్ళిపోయాడు తన సొంత ఇష్టము నెరవేర్చుకోవడం ప్రారంభించాడు తండ్రి మంచి ఆస్తిపరుడు మధ్యలో కొన్ని పర్యాయములు కుమారునికి ఉత్తరములు వ్రాసిన కనీసం తిరిగే జవాబు కూడా రాయలేదు కుమారుడు కారణం కుమారుని యొక్క హృదయం అంత కఠినమైపోయి ఒకానొక సమయం వచ్చింది తండ్రి బలహీనుడై హాస్పిటల్లో అడ్మిట్ అయిన అంశము కుమారుని నోటీస్కి వెళ్ళినా కూడా హృదయం కరగల ఆ తరువాత తండ్రి చనిపోవటం జరిగింది చనిపోయినటువంటి తండ్రి యొక్క శరీరమును చూడడానికి అతడు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఆ ఇంటి వద్ద ఉన్న వారందరూ కూడా అనుకుంటున్నారంట కుమారుడు వచ్చి తండ్రి యొక్క శరీరం మీద పడి ఏడుస్తారని కానీ అందరూ కూడా స్థలములో వేచి ఉండగా కుమారుడు దూరము నుండి వచ్చి నిశ్శబ్దముగా అలాగే నిలువబడిపోయి వెంటనే అక్కడ నుండి భూస్థాపనకు తీసుకొని వెళ్ళడానికి అక్కడున్న వారిని నిశ్చయించాడట అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే చనిపోయిన తండ్రిని చూసి కూడా హృదయములో ఉన్న కఠినత్వం పోల హృదయములో ఉన్నటువంటి ఆ కఠినమైన స్థితి పోలేదు సమాధి చేయడం అయిపోయింది ఇంటికి తిరిగి వచ్చేశారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక లాయర్ వీలునామా తీసుకొని వచ్చి అయా ఈ వీలునామా నీ తండ్రి బ్రతికి ఉండగా వ్రాయించినటువంటిది ఇది నీకు చదివి వినిపించి నీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి తెచ్చాను అన్నప్పుడు లాయర్ చదువుచూ ఉండగా వీలునామా ఆ వీలునామాలో పొందుపరిచినటువంటి అంశములు ఈ లోకములో నా కుమారుని ప్రేమించినంతగా నేను దేనిని ప్రేమించలేదని ఈ లోకములో నా కుమారుని కంటే ఏది నాకు ఎక్కువ కాదని ఈ లోకములో కష్టపడి ప్రయాసపడి సిద్ధపరిచిన నా ఆస్తి యావత్తును కూడా నా కుమారుని పేరుతో వ్రాసేస్తున్నాను అని ఈ మాటలు చదువుచూ ఉండగానే కుమారుని కఠిన హృదయం బ్రద్దలు చేయబడింది అప్పుడు బిగ్గరగా కేక వేసి ఏడవడం ప్రారంభించాడు అయ్యో నా తండ్రి ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నావా హృదయంలో గుర్తించగలుగుచున్నావా దేవుని ప్రేమ గమనించగలుగుచున్నావా దేవుని ప్రేమ విశ్వసించగలుగుచున్నావా సిలువ ప్రేమ ఎడల తండ్రి దాటిపోయిన తరువాత వీలునామాలో తండ్రి ప్రేమను గమనించి దుఃఖపడటం ప్రారంభించ సమయం పోయిన తరువాత తరుణం పోయిన తరువాత నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఎంతగా కేకలు వేసి ఫలితం ఉండదు నెంబర్ వన్ దేవునికి భయపడడం మొదలు పెట్టాడు ఈ దొంగ రెండవది గమనం చేస్తే అతడు పాపమును ఒప్పుకొనట మొదలు పెట్టాడు లుకా స్వార్థ పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఏమని చెప్పి సెలవిస్తుందంటే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో అతడు దేవుని దూతల ఎదుట కూడా ఒప్పుకోబడతాడు ఏమని ఒప్పుకుంటున్నాడు ఇతను ఒప్పుకొని ఒప్పుకోలలో ఏమున్నది అనడంటే ఆ మొదటి దొంగను వారించి అంటాడు మనకైతే ఇది న్యాయమే ఈయన ఏ తప్పిదమును ఏరుగడు అని ఒక మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు సిలువలో శిష్యులతో సహా అందరూ కూడా ప్రభువుకు దూరమున నిలువబడిన పరిస్థితులు ఉన్నాయి కానీ సిలువలో చేరువనే ఉన్న ఈ దొంగ క్రీస్తు ప్రభు పక్షమున మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభువును సమర్థించి మాట్లాడుతున్నాడు మనకైతే ఇది న్యాయమే ఈయన ఏ తప్పిదమో చేయలేదు ప్రియ సహోదరి మనుషుల ఎదుట క్రీస్తును నీవు ఒప్పుకుంటే దోతల ఎదుట కూడా ఒప్పుకొనబడతావు కయ్యను పాపమును ఒప్పుకోలేదట కానీ యూదా మనుష్యుల ఎదుట పాపము ఒప్పుకున్నాడు కానీ దేవుని ఎదుట పాపమును ఒప్పుకోలేకపోయాడు అవకాశం వచ్చింది ప్రబోధకుడా నేనా అని ప్రశ్న వేసినప్పుడు నీవన్నట్టే అని క్రీస్తు ప్రభు వారు అన్నా కూడా వెంటనే అవును ప్రభా నా దుర్మార్గపు మనస్సు నాలోనే ఏలుబడి చేసింది అని ఒప్పుకునే మనస్సులోనికి రాలేకపోయాడు యూధ ఐశ్వర్యోధ్ నా ప్రియ సహోదరి సహోదరులరా ప్రభువు యొక్క ప్రేమ నీ హృదయమును తాకుచూ ఉన్నది ఈ తరుణమును బట్టి నీవెటువంటి వ్యక్తివైనా సరే నీవే పరిస్థితులలో ఉన్న వ్యక్తివైనా సరే ఈ ప్రభువు యొక్క ప్రేమ నీ హృదయాన్ని తాకుచూ ఉన్నది నీ హృదయములో ప్రభువుకు చోటిచ్చినట్టయితే ఆయన రాజ్యవారసత్వమును నీవు సంపాదించుకుంటావు హైబ్రి పత్రికలో ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తే మన ప్రధాన యాజకుని యొక్క గుణ లక్షణాలు ఉన్నాయి అతడు పవిత్రుడు అని నిర్దోషి అని నిష్కల్మషుడు అని పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని ఆకాశ మండలము కంటే మిక్కిలు హెచ్చైన వాడని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఇట్టి ప్రధాన యాజకుడు ఇట్టి ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన అమూల్యమైన యవన జీవితమును పానముగా పోసారు ఎప్పుడైనా గమనం చేయగలిగావా ఆయన సిలువ త్యాగం ఏంటో నా ప్రియ దేవుని బిడ్డలరా సిలువలో యేసు వారి పక్షమున నిలిచిన ఏకైక వ్యక్తి ఆయనను గురించి మంచి సాక్ష్యము పలికినటువంటి ఏకైక వ్యక్తి ఓన్లీ మ్యాన్ హూ వాజ్ సపోర్టెడ్ గాడ్ ఎన్ యేసు అని హృదయాంతరాళములలో నుండి కేక వేశాడు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా ఈ పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ఈ దోషినైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటా ఈ దొంగనైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని కేక్క వేస్తుంటా జస్ట్ జ్ఞాపకం ఉంచుకోమని అర్థించాడు దేవుని రాజ్యమునకు వారసుడైపోయాడు ఆయన యొద్దకు వస్తే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఊహించు దానికంటే హెచ్చైనది ఆయన నీ పక్షాన చేయడానికి ఇష్టపడుచు ఉన్నారు ఉదయకాలము సిలువ వేయబడిన ఉదయకాలములో దూషించిన వారితో ఉన్నాడు శపించిన వారితో ఏకీభవించాడు సాయంకాలం అయ్యేలోకి స్ఫటిక సముద్రము మీద జయించిన వారితో కలిసి మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడేటువంటి గుంపులోకి వచ్చేసాడు ఎంత గొప్ప మార్పు ఎంత గొప్ప మార్పు కాబట్టి మానవుల చేత అపరాధిగా తీర్చబడ్డాడు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడ్డాడు నా ప్రియా సహోదరుడా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడని వాక్యం సెలవిస్తావు నీ దోషములు క్షమించే దేవుడు నీ సంకటములను కుదిర్చే దేవుడు నీ ప్రాణ స్నేహితుని వలె నీ వెన్ను తట్టి నిన్ను ధైర్యపరిచి కుమారుగా తన ప్రాణమునివ్వడానికి ఇష్టపడుతున్న ప్రాణ స్నేహితుడు సివిల్ వార్ జరుగుచూ ఉన్న సందర్భంలో ఇద్దరు స్నేహితులు సైన్యంలో కలిసి జాయిన్ అయ్యారట ఇద్దరు కలిసి కవాతు చేశారు ఇద్దరు కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు ఇద్దరు కూడా ఆ వార్లో కలిసి ముందుకు సాగుచూ ఉన్నారు ఒకే బ్యాచ్ లో ఇద్దరు కలిసి ముందుకు సాగుచూ ఉండగా అనుకోకుండా అకస్మాత్తుగా శత్రువు యొక్క తుపాకీ గుండికి బలి అయ్యాడు ఒక స్నేహితుడు ఒరిగిపోతున్నాడు స్నేహితుని కళ్ళ ముందే మరొక స్నేహితుడు నేలను ఒరిగిపోతుంటే ఈ స్నేహితుడు తన బ్యాగ్ తీసి తన తల క్రింద తన స్నేహితునికి ఆఖరు గడియలలో కంఫర్ట్గా ఉండాలని ఆ యొక్క బ్యాగ్ను తల క్రింద పెట్టి వంగి చనిపోబోతున్న స్నేహితుని ముద్దాడి ఆ స్థలము నుండి వెళ్ళిపోబోతుండగా చనిపోబోతున్న స్నేహితుడు వెనక్కి పిలిచాడ తనను దగ్గరకు తీసుకొని తన పెదవుల మీద ముద్దాడి ఇదిగో ఈ ప్రేమను నా తల్లితో పంచు నేను క్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేస్తూ మహిమలో క్రీస్తు ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళిపోయానని చెప్పు అని కన్నీళ్లతో నా ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు ప్రేమ ఆయన మహిమలోనికి నిన్ను తేవాలని ఆయన ప్రకాశ మనమైన వెలుగులోనికి నేను తేవాలని ఎంతగా ఎంతగా ఆశపడుచున్నదో ప్రభు యొక్క ప్రేమ ఎప్పుడైనా గమనం చేసావా ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంది ఏది నీ కనుల ఎదుట దేవుని భయమేది ప్రవర్తనలో దేవుని భయమేది వేసే అడుగులలో దేవుని భయమేది నీ క్రియలలో దేవుని భయమేది భయము వీడి ప్రవర్తించేవారైపోతున్నారు భయము లేని ప్రవర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట యాభై ఐదవ వచనం చదివితే భక్తిహీనులు ఆయన కట్టడలను వెదక్కలేకపోతున్నారంట అందుకే రక్షణ వారికి దూరంగా ఉంది దేవుని కట్టడలను వెతికేవారుగా లేరు కాబట్టి వారికి రక్షణ దూరంగా ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా హెబ్రి పత్రికలో మనం గమనం చేసినట్లయితే దేవుని వాక్యం అంటున్నమాట ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడలా నువ్వెలాగ తప్పించుకుంటావు ఎన్ని తరుణాలు ఇచ్చారో ప్రభు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చారో ప్రభు నీకు నిమరణాపాయములలో మరణాపాయములలో నుండి భయంకరమైన రోగములలో నుండి బలహీనతలలో నుండి ఎన్ని పర్యాయములు కృంగిన మనస్తో మరణం వెతుక్కున్నావో అలాంటి పరిస్థితులలో కూడా ఈ సిలువ ప్రేమ కలువరి ప్రేమని తట్టి నేను ధైర్యపరిచి నిలువబెట్టింది ఎందుకోసమో తెలుసా ఆయన రక్షణ వస్త్రములు చేత నిన్ను అలంకరించాలని నిన్ను బలపరచాలని అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయం ముప్పైవో వచనం అంటున్నది అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి ప్రభు అని ఏస్తున్నందు విశ్వాసముంచు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతా ఏది విశ్వాసం ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నాం ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటున్నాం నా ప్రియదేవుని బిడ్డలరా నాలుగు అంశములలో అతడు పాలిభాగస్థుడయ్యాడు ఒకటి దేవునికి భయపడటం మొదలు పెట్టాడు సిలువలో రెండు పాపమును ఒప్పుకొనుటకు మొదలు పెట్టాడు మూడవ అంశం క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు నాలుగవ అంశం అతడు క్రీస్తును ఒప్పుకున్నాడు ఆయన రాజ్య వారసత్వమును సంపాదించుకున్నాడు నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంటావని క్రీస్తు ప్రభు ఎప్పుడైతే చెప్పారో పరదయస్సులో ఈ దొంగ యొక్క ఆత్మ సంచరిస్తున్నదట ఒక సీనియర్ దైవజనుడు చెప్పిన మాట సంచరిస్తూ ఉన్నప్పుడు పరలోకములో ఉన్న వాళ్ళందరూ తేరి చూస్తున్నారంట ఇతని వైఖరి వేరుగా ఉంది ఇతని వస్త్రధారణ వేరుగా ఉంది ఇతని విధానం వేరుగా ఉంది ఎలా రాగలిగాడు ఈ రాజ్యంలోనికి ఎలా వచ్చాడు ఈ రాజ్యంలోనికి అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటుంటే ఆగి వారితో అన్నాడంట ఇదిగో నా భుజం మీద ఉన్నదే ఈ సిల్వ నన్ను పరిశుద్ధ స్థలంలోనికి తెచ్చింది ఇదిగో నా భుజం మీద ఉన్నదే ఈ సిలువ ఈ గొప్ప స్థానంలోనికి నన్ను తెచ్చింది ప్రియుడ సహోదరుడ ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడలా తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసుప్రభర్ కోరుకుంటున్నారు ఎప్పుడు ఆయన సిలువను భుజానికి ఎత్తుకుంటా అనగా ఓర్పుతో కూడిన ప్రవర్తన సహనముతో కూడిన ప్రవర్తన ఆయన వలె సహించే సహించిన వారం అయితే అంతము మటుకు ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం ఇలాంటి రక్షణలోనికి ఇలాంటి విశ్వాసంలోనికి ఇలాంటి మార్పులోనికి మనము ప్రవేశించి ప్రభుకిష్టమైనటువంటి సాక్షులుగా బ్రతుకుదాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగా ప్రార్థన చేసుకుందాం అలాగే తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను దేవా కనికరించి చూపి మీ ఆత్మశక్తితో నింపండి ఏసు రక్తమే జాయము శిలువ రక్తమునకే జాయం అపవాది క్రియలను అంతా నాస్తున్నాం ప్రతి బిడ్డ కూడా మీ ఆత్మ సంధించడానికి సహాయం తమస్కు మార్గములో సౌలును సంధించిన మీ గొప్ప వెలుగు రక్షణ లేని హృదయాలను తాకుటకు సహాయించాయి ఎవరెవరైతే కృంగిన హృదయాలలో హృదయాలతో నిరీక్షణ లేక నిరాశతో ఈ వర్తమానమును వింటున్నారో మీ ఆత్మ అట్టి హృదయాలను తట్టి లేపుటకు సహాయించాయి వారి కొరకు దాచి ఉంచిన మేలులు మీ బిడ్డల జీవితాలలో రుచి చూచుటకు సహాయించాయి మిమ్మలను తేరు చూచే కన్నులు మీ బిడలకు దాయి జయ జీవితం మీ బిడ్డలకు ఇవ్వండి ఎవరెవరు బలహీనులుగా ఉన్నారు నజరయుడైన ఏ సునామములో ప్రాప్తి బాధను ప్రతి బలహీనపరచు దయమును గద్దించి వేస్తూ ప్రార్థన చేస్తున్నా విడుదల స్వస్థత జయము కలుగుటకు సహాయం చేసి దయగలిగిన రెక్కల నీడ క్రింద సురక్షితముగా మా ప్రియులందరినీ కాచి కాపాడి వర్తమానము ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ కూడా నూతన మేలు నూతన ఆశీర్వాదము కలుగుటకు సహాయం చేయండి నజరుడైన యేసు నములు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రిస్ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగయుగములు తరతరములు మనందరికీ తోడే నడిపించి కాపాడి రక్షించనుగాకేన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ వర్తమానములు మీ హృదయాలను కదిలించినట్టయి దయచేసి మీ స్నేహితులకు కూడా ఈ వర్తమానాలు పరిచయం చేయాలని ప్రేమతో మనం చేయించున్నాను